ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వస్తుందని ముందు వినిపించింది కొన్ని అనివార్య కారణాల వల్ల సలార్ డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది ఆ రోజునైనా సలార్ వస్తుందా అన్న అనుమానం కూడా కొందరిలో లేకపోలేదు ఇదిలా ఉండగా సలార్లో ఏమీ లేదని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం కథనే అటు ఇటుగా చేసి సలార్ తెరకెక్కించారని టాక్ అంతేకాదు కేజీఎఫ్ టూలో ఫర్మాన్ అనే యువకుడి పాత్ర అలా కనిపించి ఇలా కనుమరుగవుతుంది ఆ పాత్రనే సలార్లో మెయిన్ రోల్గా రూపొందింది అంటున్నారు కొందరు ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం పోలి కేజీఎఫ్ ఉంటుందని అదే తిరున కేజీఎఫ్ ను ప్రశాంత్ నీల్ సలార్ కథ కొత్తగా అనిపించకపోయినా కేవలం ట్రీట్మెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇంకొందరి అభిప్రాయం ఇలా సలార్ చుట్టూ పలు కహానీలు వినిపిస్తున్నాయి సలార్ కథ చుట్టూ బోలెడు మాటలు వినిపిస్తూ ఉన్నాయి బాగానే ఉంది ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో అతిరిపోయే ఓ అంశం చోటు చేసుకుందని వినిపిస్తోంది అదేమిటంటే సలార్ చివరలో ఎన్టీఆర్ అపీరెన్స్ ఇస్తారని సమాచారం ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాలని ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే ప్రకటించారు అదే తిరునా కేజీఎఫ్ లో నటించిన యష్ ఆ సినిమా మూడో భాగంలోనూ నటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యష్ ఇద్దరు సలార్ లో కేమియో రోల్స్ లో కనిపిస్తారని విశేషంగా చెబుతున్నారు ఇదే జరిగితే సలార్కు విపరీతమైన ఆదరణ లభిస్తుందని సినీ జనం అంటున్నారు మరి డిసెంబర్ ఇరవై రెండున విడుదల కానున్న సలార్ ఏ ఏ అంశాలతో జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి